Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ పిలుపు మేరకే ఢిల్లీకి జగన్. అసలు విషయం ఇదే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాతో భేటీ అవుతున్నారు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టులపై చర్చించడానికి జగన్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. అయితే అసలు కథ వేరే ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి ముఖ్యమైన విషయం చర్చించడానికి మోడీ జగన్ ప్రత్యేకంగా పిలిపించారని సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి జగన్ ఢిల్లీ పర్యటన వెనక మోడీ ముందస్తు వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి కేంద్ర పెద్దలే జగన్ పిలిపించుకుని మాట్లాడుతున్నారని, జగన్ కోరుకున్న అపాయింట్మెంట్ ఎంతమాత్రం కాదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతోనే సీఎం జగన్తో ప్రధాని మోడీ అమిత్ షా చర్చించేందుకు పిలిపించుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నదే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన. 3 లేదా 4 నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లాలని మోడీ అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. వివిధ కారణాల రీత్యా లోక్సభ ఎన్నికలను ముందుగా జరపాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలోచిస్తోంది. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్సభతో పాటు జరిగేలా జగన్ ఒప్పించేందుకు మోడీ అమిత్ షా పిలిపించుకున్నారని సమాచారం. కేంద్రం ఓకే అంటే జగన్ కాదనే ప్రశ్న తలెత్తదు. ఈ మేరకు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్, కోడ్, ఎన్నికల తేదీలు ఎప్పుడు ఉండొచ్చనే విషయమై అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ముందస్తు కథ ఉందనేది మాత్రం వాస్తవం.